हाय गैस दिस इज राम वेलकम बैक टू अवर चैनल पीएसएम इलेक्ट्रॉनिक्स गैस इवेल नेनु ఒక కెమెరా లెన్స్ ఉంటాయి కదా సో కెమెరాలో లెన్స్ ఉంటాయి నెక్స్ట్ డిజిటల్ కెమెరాస్లో లెన్స్ ఉంటాయి మన స్మార్ట్ ఫోన్స్లో లెన్స్ ఉంటాయి సో అసలు ఈ లెన్స్ గురించి ఏంటనేది మీకు ఇవాళ చెప్తాను అండ్ రేపు వచ్చేసరికి మీకు ఏంటంటే అసలు కెమెరాస్లో 4 కెమెరాస్ ఉంటాయి కదా మన ఏదైతే మొబైల్ ఫోన్ ఉంటుంది కదా ఆ మొబైల్ ఫోన్లో 4 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్ అసలు ఆ 4 కెమెరాస్ ఉపయోగం ఏంటని మీకు రేపు వస్తుంది అండ్ గైస్ సో ఈవేళ వచ్చేసరికి ఏంటంటే అసలు ఆ లెన్స్ అంటే ఏంటి ఆ లెన్స్ అసలు దేనికి ఉపయోగిస్తారు లెన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఇవాళ మాట్లాడుకుందాం సో లెన్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో కలర్స్ అనేవి సో లెన్స్ వల్ల కలర్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి సో మంచి లెన్స్గానే ఉన్నాయి అనుకోండి సో ఇందులో చీప్ క్వాలిటీ లెన్స్ ఉంటాయి నెక్స్ట్ మంచి క్వాలిటీ లెన్స్ ఉంటాయి ఇంకా మంచి క్వాలిటీ లెన్స్ అనేవి ఉంటాయి సో ఇందులో ఏంటంటే ఫస్ట్ చీప్ క్వాలిటీ లెన్స్ అంటే ఫస్ట్ ప్లాస్టిక్ లెన్స్ ఉంటాయి ఆ ప్లాస్టిక్ లెన్స్లో కూడా తక్కువ రేటువి ఎక్కువ రేటు ఉంటాయి మంచి మంచి క్వాలిటీ మంచి ప్లాస్టిక్ క్వాలిటీ లెన్స్ అయితే మీకు కెమెరాస్ బాగానే ఉంటుంది తక్కువ క్వాలిటీ లెన్స్ అంటే ఏదైతే లో క్వాలిటీతో తయారు చేస్తారో ప్లాస్టిక్ లెన్స్ అనేవి అంత ఎఫెక్ట్ అనేది రాదు ఫోటో తీస్తున్నప్పుడు అనేది అండ్ సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లాస్టిక్ లెన్స్ ఇవి ఏంటంటే మీకు మ్యాక్సిమం మీరు మొబైల్ ఫోన్స్లోనే మేము మ్యాక్సిమం చూస్తారన్నమాట ఈ కెమెరాస్ అనేవి ప్లాస్టిక్ లెన్స్తో వచ్చేవి ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మీరు మొబైల్ ఫోన్స్లోనే చూస్తారు ఏవైతే 15,000 లోపు వస్తాయి కదా 15,000 టు 20,000 ఏవైతే చీప్ క్వాలిటీ లెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 10,000 లోపు ఉన్న ఫోన్స్కి వస్తాయి అండ్ ఏవైతే 15,000 అలా దాటుతాయి కదా ఫోన్స్ ఉంటాయి కదా సో అవి ఏంటంటే మనకి మంచి గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్ లెన్స్తో వస్తాయి సో ప్రాబ్లం ఏం లేదు ఫొటోస్ బాగానే వస్తాయి మీరు వాడే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్మీ 8 ప్రో అన్నీ వాడుతున్నారు కదా ఫోటో బాగానే వస్తున్నాయి కదా ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇప్పుడు ఏదైతే 20,000 తర్వాత ఉంటాయి అవన్నీ ఏంటంటే మనకి గ్లాస్ లెన్స్తో వస్తాయి అన్నమాట సో ఈ గ్లాస్ లెన్స్ వల్ల కూడా ఉపయోగం ఏంటని చెప్తాను అండ్ మ్యాక్సిమం ఇప్పుడు ఏదైతే మీరు డిజిటల్ కెమెరాస్ ఉంటాయి కదా సోనీ కెనాన్ నికాన్ ఇవేంటంటే మనకి గ్లాస్ లెన్స్తోనే వస్తాయి ఇవేంటంటే హై క్వాలిటీ గ్లాస్ లెన్స్తో వస్తాయి ఇందులో కూడా టూ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి ఒకటి చీప్ క్వాలిటీ ఇంకోటి బెస్ట్ క్వాలిటీ చీప్ క్వాలిటీ ఏంటంటే మనకు కొంచెం ఒకవేళ 22-21 ఇవి ఉంటాయి కదా సో వీటిలో ఏంటంటే మనకి మ్యాక్సిమం ఇవే చూస్తారు 20-30,000 లోపు ఉన్న మొబైల్స్ ఏంటంటే మనకి గ్లాస్ లెన్స్తో వస్తే కొంచెం చీప్ క్వాలిటీ ఉంటాయి ఆ గ్లాస్ లెన్స్ అండ్ ఏవైతే 30,000 దాటినాయో మంచి క్వాలిటీ లెన్స్ అనేవి ఇస్తారు మనకి ఏవైతే 30-40,000 అలా దాటుతున్నప్పుడు ఏంటంటే మనకి మంచి క్వాలిటీ లెన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ అసలు ఈ లెన్స్ వల్ల ఉపయోగం ఏంటని చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ పాయింట్ కలర్స్ చాలా చాలా యాక్యురేట్గా వస్తాయి సో కలర్స్ అనేవి చాలా చాలా యాక్యురేట్గా వస్తాయి మంచి లెన్స్గా ఉంటే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్టిక్ లెన్స్కి గ్లాస్ లెన్స్కి మెయిన్గా డిఫరెన్స్ వచ్చేసరికి ఆటో ఫోకసింగ్ సో మనం ఏదైనా ఫోటో కానీ వీడియో కానీ తీస్తున్నప్పుడు ఏంటంటే ఆటో ఫోకసింగ్ అనేది అంత స్పీడ్గా అవ్వదు ఏదైతే గ్లాస్ లెన్స్ ఉంటాయో అందులో ఆటో ఫోకసింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి అపేచర్ ఉంటుంది కదా సో గైస్ ఇక్కడ అపేచర్ అనేది సో ఫోన్లో అపేచర్ అనేది మనం మార్చుకోలేం సో F1.8 అంటే F1.8 ఉంటుంది నెక్స్ట్ అది మార్చుకోలేం మనం ఏదైతే మనం DSLRs ఈ కెమెరాస్లో చూసుకుంటే మనకు లెన్స్ సెపరేట్గా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ అపేచర్ని మార్చుకోవచ్చు మనకు నచ్చిన అపర్చర్ని మార్చుకోవచ్చు అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్ లెన్స్ కూడా మనం కావాలంటే కొనుక్కోవచ్చు సో మనకు ఆ ఫెసిలిటీ కెమెరాస్లో ఉంటుంది బట్ ఏదైతే మొబైల్ కెమెరాస్లోని మనకి ఆ ఫెసిలిటీ అనేది ఉండదు అసలు లెన్స్లో అసలు ఎన్ని టైప్స్ ఉంటాయని అంటే చాలామంది అడుగుతూ ఉంటారు సో చాలా చాలా టైప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం యూస్ చేసేటప్పటికి మనం ఓన్లీ యూస్ చేసేటప్పటికి ఏవైతే డిజిటల్ కెమెరాస్ ఉంటాయి కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ కెమెరాస్లో మనం మ్యాక్సిమం యూస్ చేసే లెన్స్ ఏవైతే ఉంటాయంటే ప్రైమరీ లెన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి సో వైడ్ యాంగిల్ లెన్స్ ఏంటంటే సో ఇప్పుడు ఏదైతే మనం కెమెరాతో తీస్తాం కదా సో ఇప్పుడు ఏదైతే కెమెరాతో తీస్తామో అది మనకి వైడ్గా రాదనమాట అందరూ కనిపించరు అప్పుడు మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అనేవి యూస్ చేసాం అనుకోండి వైడ్ పిక్చర్ అనేది వైడ్ వస్తుంది అనమాట సో వైడ్ రావడం వల్ల ఏంటంటే అందరూ కనిపిస్తారు సో దానివల్ల ఏంటంటే మనకు ఫోటో అండ్ వీడియో కూడా ఎక్కువ మంది కనిపిస్తారు మనకు కొంచెం సాటిస్ఫైయింగ్ ఉంటుంది సో దానివల్ల సో అది వైడ్ యాంగిల్ వల్ల వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అనమాట సో ప్రైమరీ లెన్స్ అండ్ సెకండరీ లెన్స్ ఏవైతే వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయో ఏ ఫోన్ తీసుకున్నా మీరు 100,000 రూపాయల ఫోన్ తీసుకున్నా 200,000 ఫోన్ తీసుకున్నా సరే ఇప్పుడు తీసుకున్న 10,000 రూపాయలలో వచ్చే ఫోన్స్ కూడా మీకు ఏంటంటే నార్మల్ లెన్స్ ప్లస్ వైడ్ యాంగిల్ లెన్స్ రెండు ఖచ్చితంగా ఉంటాయి మీరు ఏ ఫోన్లో కానీ తీసుకున్నా సరే ఈ రెండు లెన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి గైస్ ఏ లెన్స్ లేకపోయినా ప్రైమరీ లెన్స్ అండ్ ఏవైతే నార్మల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయో ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఇంకో లెన్స్ ఏంటంటే మ్యాక్రో లెన్స్ అంటే మ్యాక్రో లెన్స్ అంటే మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే సో దగ్గరగా ఫోటో అనేది దగ్గరగా తీసుకువెళ్తారు కదా సో ఏదైనా ఆబ్జెక్ట్కి మీరు దగ్గరగా తీసుకువెళ్ళారనుకోండి మీకు కొంచెం బ్లర్ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఏంటంటే మనకి ఈ లెన్స్ అనేవి ఉపయోగపడుతుంది అనమాట మ్యాక్రో లెన్స్ అనేవి సో మీరు దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నా సరే మీకు అవుట్పుట్ అనేది చాలా చాలా బాగుంటుంది గైస్
सो इध मैक्रो लेंस अने उपयोगपड़ी अंड डेप सेंसर सो इवी मन की लेकिन पर्वे एंक इन सॉफ्टवेयर द्वारा मतलब వచ్చేస్తుంది సో ఈ డెప్త్ సెన్సర్ ఏం చేస్తుందంటే సో ఈ డెప్త్ లెన్స్ ఏం చేస్తుందంటే మనం ఫోకస్లో ఉంటాం ఏదైతే మనకి లైట్ అనేది తక్కువ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఫోకస్లో ఉంటాం ఏదైతే మన చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా అదేంటంటే బ్లర్ చేసేస్తుంది అనమాట ఏం కనబడం మనమే ఫోకస్లో ఉంటాం కాబట్టి చూడడానికి కూడా ఫోటో చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి డెప్త్ సెన్సర్ అనేది ఉపయోగపడుతుంది ఏదైతే మీరు 30,000 లోపు మొబైల్స్ ఏవైతే ఉంటాయో మీకు మ్యాక్సిమమ్ ప్రైమరీ లెన్స్ అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్రో లెన్స్ సో ఇట్లా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఇందులో ఏ లెన్స్ చాలా చాలా బాగుంటాయి సో 50,000 దాటిన తర్వాత ఇప్పుడు మీకు కొన్ని లెన్స్ కనబడతాయి అన్నమాట వివో వచ్చేసరికి ఇవేంటంటే పార్ట్నర్షిప్ తీసుకుంటారు అన్నమాట వీళ్ళు సో వివో వచ్చేసరికి జైస్తో పార్ట్నర్షిప్ తీసుకుంది జైస్ ఆప్టిక్స్తోని పార్ట్నర్షిప్ తీసుకుంది సో దీనివల్ల ఏంటంటే వివోకి అసలుకి ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా చాలా బాగుంటుంది వివోది సో దానికి తోడుగా ఇప్పుడు ఏంటంటే జైజిస్ లెన్స్ అనేవి ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే లైట్ నెక్స్ట్ ఏంటంటే దానివల్ల ఏంటంటే మనకి మ్యాక్సిమం ఫొటోస్ కానీ డీటెయిల్స్ బాగా రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట ఎందుకంటే వాళ్ళు వాడే సోనీ సెన్సర్స్ కాబట్టి సోనీ 5900 కస్టమైజ్డ్ సెన్సర్ వాళ్ళు యూజ్ చేస్తుంది సో దానివల్ల ఏంటంటే వివోలోని కెమెరా కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో కెమెరాస్ ఇప్పుడు నేను చెప్పే వివో కెమెరా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 30,000 దాటిన మొబైల్స్ ఇవన్నీ నేను చెప్పాను ఇప్పుడు చెప్పేవి ఏవైతే ఉన్నాయో అన్నీ 30,000 దాటిన మొబైల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి గైస్ ఇది అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో హెసల్ బ్లేడ్ సో మీకు హెసల్ బ్లేడ్ అంటే చాలా గుర్తుండదు హెసల్ బ్లేడ్ ఏంటంటే మనకి ఫస్ట్ చంద్రుడి మైండ్కి వెళ్ళి ఫోటో తీసింది కదా సో ఆ కెమెరాతోనే హెసల్ బ్లేడ్ లెన్స్తోనే మనకి ఫోటో తీయడం అనేది జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ఈ హెసల్ బ్లేడ్ అనేది వన్ ప్లస్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు వన్ ప్లస్ అండ్ హెసల్ బ్లేడ్ కలిపింది ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాడినరీ వన్ ప్లస్ అయితే ఫొటోస్ కానీ వీడియోగ్రఫీ కింద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది హెసల్ బ్లేడ్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఈ లైకా లెన్స్ చూస్తారు ఈ లైకా లెన్స్ ఏంటంటే ఇవి చాలా బాగుంటాయి ఏవైతే మీకు ఈ హెసల్ బ్లేడ్తో అండ్ ఈ జైస్ ఆప్టిక్స్తో ఉంటాయి కదా ఈ వీటితో ఏంటంటే ఇవి పోటీ పడుతూ ఉంటాయి మూడు సో టాప్ 3 ఏవైనా ఉన్నాయంటే ఇప్పుడు ఇవే జైజిస్ అండ్ హెసల్ బ్లేడ్ అండ్ లైకా సో ఈ లైకా లెన్స్ ఏంటంటే మీకు మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే హువావే ఫోన్స్ ఉంటాయి కదా మన ఇండియాకి లేవు బట్ ఏవైతే హువావే ఫోన్స్ ఉంటాయి కదా హువావే ఫోన్స్లోని ఈ లైకా లెన్స్ ఉంటాయి మీకు హువావే ఫోన్స్లో వచ్చినట్టు అంటే వీడియో రికార్డింగ్ అయితే మీరు వీడియో రికార్డింగ్ మీరు ఎక్కువ చేస్తూ ఉంటున్నారంటే మీకు లైకా లెన్స్ ఎంత మీకు ఏంటంటే జూమ్ చేస్తారు కదా హువావే ఫోన్స్లో ఏంటంటే మీరు జూమ్ చేసిన డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వు మీకు అక్కడే హువావే ఫోన్స్ అనేవి బాగుంటాయి హువావే అంటే మీరు ఏం తక్కువ అదేమి తక్కువ చీప్ది ఏమి అనుకోకండి మనకి ఇక్కడ శాంసంగ్ అవి ఎంత పెద్ద కంపెనీస్ అది చైనాలోని హువావే అనేది అంత పెద్ద కంపెనీ దాన్ని చిన్న చూపు చూడకండి హువావే ఫోన్స్ని చాలా చాలా బాగుంటాయి ఏవైతే మీరు శాంసంగ్ వీటితో పోల్చుకుంటే చాలా చాలా బాగుంటాయి హువావే ఫోన్స్ అనేవి ఇప్పుడు వచ్చే హార్మోనియం ఓఎస్తో వస్తుంది బట్ మన ఇండియాకి అయితే మ్యాక్సిమం తీసుకురారు ఎందుకంటే మన ఇండియాలో ఏంటంటే మనకి గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనం యూజ్ చేయలేము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకంటే ఇండియాలో మ్యాక్సిమం 95% ఏంటంటే మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ ప్లస్ గూగుల్ ఉంటేనే కానీ మన ఇండియన్స్ వాడలేరు ఎందుకంటే గూగుల్కి బాగా అలవాటు పడిపోయారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లెన్స్కి అయితే సో గైస్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే లిక్విడ్ లెన్స్ అని వచ్చాయి సో లిక్విడ్ లెన్స్ వల్ల ఏంటంటే మన కన్ను ఫోకసింగ్ అనేది మనం ఎలా తిప్పుతాం కదా సో తిప్పుతున్నప్పుడు వెంటనే చూస్తాం కదా ఎంత స్పీడ్గా ఫోకస్ అవుతుందో సో ఈ లిక్విడ్ లెన్స్ ఉండడం వల్ల అంతే ఫోకస్గా ఉంటుందంట సో నేను కూడా ఇప్పుడు వాడలేదు అంటే కంపెనీ క్లెయిమ్ చేయడం అయితే అలా చెప్పింది సో కంపెనీ అయితే అలా చెప్పింది ఏవైతే మన ఐ ఫోకస్ ఉంటుందో సో దాంతో ఈక్వల్గా ఉంటాయి ఈ లిక్విడ్ లెన్స్ అనేవి అంత క్లారిటీగా మీకు చూపిస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆటో ఫోకసింగ్ అనేది చాలా చాలా ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు సో మనం వాడుకలోకి వచ్చినంత వరకు మనం ఏమీ చెప్పలేం అండ్ సో టాప్ 3 లెన్సెస్ కంపెనీస్ చెప్పాను కదా సో గుర్తుపెట్టుకోండి జైజిస్ అండ్ హెసల్ బ్లేడ్ అండ్ థర్డ్ వన్ లైక్ గుర్తుపెట్టుకోండి సో ఇందులో లైక్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఎంఐ ఫోన్స్లో కూడా మీరు ఏంటంటే లైక్ లెన్స్ చూడొచ్చు ఏవైతే ఎంఐ 11 అల్ట్రా సో ఇవేంటంటే ఇవి కాకుండా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ ఉంటాయి కదా సో ఎంఐ 11 అల్ట్రా సక్సెసర్ ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఫోన్ ఉంటుందో ఇది మనకి లైక్ లెన్స్తో రావచ్చు అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఏవైతే మనకి గూగుల్లో లీక్ అయినాయి కొన్ని కొన్ని ఇమేజెస్ అవి ఇవి లైక్ లెన్స్తో వస్తున్నాయి అన్నట్టు అండ్ వాళ్ళ ఓన్ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఏదైతే ఐఎస్పి ఉంటుందో వాళ్ళే డిజైన్ చేసుకుంటున్నారంట సో అది చూడాలి మరి చూసిన తర్వాత మరి ఆప్టిమైజేషన్ కానీ వీళ్ళు కరెక్ట్గా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కెమెరాస్ అయితే సో దట్స్ ఇట్ సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెన్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ నేను బాగా ఇచ్చాను అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో అంటిల్ దెన్ సీ యూ టుమారో